జై శ్రీమన్నారాయణ, అందరికీ నమస్తే అండి. లాస్ట్ వీక్ నేను నా దగ్గర ఉన్న కొన్ని ఇత్తడి పూజా సామాగ్రిలో కాస్త మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవుతుంది, ఐరన్ ఉంది అనేసి నాకు కన్ఫామ్ అయింది. కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, మంచి బ్రాండెడ్వి మంచి చోట కొనుక్కోండి అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. దాని తర్వాత కొంచెము నాకు, నేను ఊహించలేదు ఇట్లాంటి కొన్ని కదలికలు వస్తాయి అని చెప్పేసి కొంతమంది నుండి, నేను అస్సలు ఊహించలేదు. మామూలుగా మన ఛానల్ వ్యూవర్స్ ఫాలోవర్స్ వాళ్ళు కొంచెం చూసుకుని జాగ్రత్తగా కొనుక్కుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే అవి కాకుండా అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో వీడియో పోస్ట్ చేశాను. నేను అది కూడా చాలా ఆలోచించాను, నేను దసరాకు ముందు ఆ టైంలోనే నేను చూసుకున్నాను, ఆ తర్వాత కూడా అసలు చెప్దామా వద్దా, కొంచెం ఏమన్నా ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఎట్లా అనుకున్నానంటే నా మీద ఏదన్నా నెగిటివ్ వచ్చేసిద్దా, కౌంటర్లు వస్తాయా, అది ఊహించలేదు. కానీ మన వాళ్ళు మామూలుగా కొనుక్కుని ఉంటారు కదా ఇష్టపడి అట్లాకు, సో వాటిలో ఏమన్నా మ్యాగ్నెట్ అంటుకుంటుంది అంటే ఇంట్లో వాళ్ళైనా అరుస్తారు అంతంత పెట్టి కొనేసావని చెప్పేసి, లేదంటే వీళ్ళైనా బాధపడతారు అనే ఉద్దేశంతో కాస్త ఆగాను. కానీ నేను ఇంకా దాని గురించి చాలా తెలుసుకున్నాను అన్నాను కదా, తెలిసిన అర్చక స్వాములతో కూడా మాట్లాడాను అని చెప్పాను కదా, వాళ్ళ నుండి కూడా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా పూజా విగ్రహం ఏదైతే ఉంటుందో దేవతార్చనకి మనము పూజ గదిలో పెట్టి నిత్యం ఆరాధించే ఆ విగ్రహం ఏది ఉంటుందో ఆ విగ్రహంలో ఉండకూడదు, ఇనుము అనేది కలవకూడదు, పంచలోహాల్లో ఏదో ఒక లోహంతోనే ఉండాలి. రెండోది వచ్చేసి మనకి స్వామివారికి సమర్పించే దీపం ఒకటి, దీప ప్రమిద ఒకటి, అలాగే నివేదనకు ఉపయోగించే పళ్ళెం కానివ్వండి, గిన్నె కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ఏదన్నా కానీ వాయువు మాత్రము స్వచ్ఛంగా ఉండాలి, కల్తీ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. అయితే అలాంటివి కనుక్కోలేకపోతున్నాము అని అంటే ఒక అరిటాకులు అయినా కూడా నివేదించుకోవచ్చు, ఇవి మాత్రం కంపల్సరీ అని చెప్పేసి అన్నారనమాట అర్చక స్వామి. సో ఈ విషయం మాత్రం నేను మన వీడియోలో షేర్ చేసుకున్నాను, బాగానే ఉంది. మిగిలినవి ఇప్పుడు మిగిలిన దీప ప్రమిదలు అవన్నీ పూజ గదిలోనే పూజా పీఠం దగ్గర చుట్టూ పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే డెకార్ ఐటమ్స్ ఉంటాయి కదా, నా దగ్గర ఉన్న పెద్ద రాధాకృష్ణులు ఉన్నారు కదా, అవి కూడా వెనక వైపున వాళ్ళకి రాధాకృష్ణులకి తలకి వెనక వైపున రౌండ్గా ఉంటుంది కదా చక్రంలాగా, అది బిగించడానికి కూడా పెద్దది ఐరన్ బోల్టే ఉపయోగించారు. అవన్నీ ఎప్పుడో మనకు తెలుసు నాకు, కాకపోతే డెకరేషన్కి ఉండే వాటిల్లో రకరకాలు ఉంటాయి, మనం అసలు వర్రీ అవ్వాల్సిన పనే లేదు అసలు. అలాగే పూజా మందిరానికి డోర్లకి గంటలు ఉంటాయి కదా, అవి కూడా ఐరన్తో ఉండే ఉంటాయి, అది కూడా ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది మెయిన్గా పూజకి మనము పూజ చేసుకునే విగ్రహము, నివేదించే పళ్ళెము, సమర్పించే ఒక దీపం, ఏదన్నా ఒక్క దీపపు కుందైనా కానీ స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకోవాలి అనేది మెయిన్ ఫోకస్ అన్నమాట. మిగిలిన అన్నిట్లో ఉన్నా కూడా ఐరన్ మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఏది వంట చేసే పాత్రల్లో ఉన్నా కూడా ఇబ్బంది లేదు, మెయిన్ కావాల్సింది అంతవరకే. సరే, ఒక తర్వాత మన సంతోషి గారు ఉన్నారు కదా, యాంకర్ సంతోషి గారు, ఆవిడ ఒక వీడియో చేశారు, మీ ఇత్తడిలో ఇనుముందా, మరి ఇంకే అన్నీ బయటపడేయండి అని టైటిల్ పెట్టేసి, అందులో ఆవిడ కొన్ని నేను ఉపయోగించిన పదాలు కూడా వాడారనమాట. అంటే ఆ తర్వాత తనతో మాట్లాడినప్పుడు నేను మీ వీడియో ఏం చూడలేదండి, ఎవరో అడుగుతూ ఉంటే వాళ్ళకి రిప్లై ఇచ్చే విధంగా నా ఉద్దేశాన్ని మాత్రమే షేర్ చేసుకున్నాను అన్నారు. అయితే అన్నీ బయటపడేయమని నేను చెప్పలేదు, అన్నీ వాడుకోవచ్చు, స్వామి దగ్గర నివేదన ప్లేట్ మాత్రము కొంచెము కల్తీ లేకుండా చూసుకోండి, స్వామి విగ్రహం అనేది మాత్రమే నేను చెప్పాను, సరేలేండి. అయితే ఆవిడ ఇంకొక విషయం చెప్పారు, ఏంటంటే మనకి ఆధ్యాత్మికవేత్తలు కానీ ప్రవచనాలు ఇచ్చే గురువులు కానీ పెద్దలు కానీ వీళ్ళెవ్వరూ ఇలాంటివి చెప్పవరండి, మామూలుగా ఏదన్నా కంటెంట్ కోసం చూసుకునే యూట్యూబర్స్ సోషల్ మీడియాలో వీళ్ళే చెప్తూ ఉంటారు అని అన్నారు. అది మట్టుకు చాలా తప్పండి, చాగంటి గారు చెప్పారు, గరికపాటి గారు చెప్పారు, సామవేదం గారు చెప్పారు, నండూరి గారు చెప్పారు, చిర్రావూరి గారు చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు మెయిన్ పాయింట్ స్ట్రెస్ చేసి చెప్పేది జర్మన్ సిల్వరు, ఐరన్లు, స్టీల్ ఇవన్నీ భగవంతుని దగ్గర వాడొద్దు అని. అసలు చిర్రావూరి గారు చెప్తారు, ఒక చిన్న పీట మీద, మన పీట మీద పైన అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అలాంటివి కూడా పూజా మందిరం దగ్గరకి మాత్రం రానివద్దు, అసలు పూజ గదిలో ఒక మట్టుకు తీసుకురావద్దని ఖరాఖండిగా చెప్తారు చిర్రావూరి గారు. అయితే ఎక్కడండి గురువులు చెప్పండి ఇలాంటివన్నీ చెప్పరట,
ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. అన్ని వారు చెప్పిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా నేను వీడియోలో యాడ్ చేయొచ్చు, కానీ బాగుండదులేండి సంతోష్ గారికి, అది ఏదో కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో వినేవాళ్ళైనా అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు ప్రతి ఒక్కరూ మెన్షన్ చేసే మాటే ఇది. ఇది బేసిక్ పూజా నియమాలు చెప్పేటప్పుడు వాటిల్లో చెప్తారు ఖచ్చితంగా కూడాను. చాగంటి గారు ఎన్నిసార్లు చెప్పారు స్టీల్ పాత్రలు వాడకూడదు, స్టీల్ పాత్రలు వాడకూడదు అనే మాట. సరే ఆవిడ ఏదో అనేసారు ఫ్లోలో, సరే వదిలేద్దాము. అయితే అంటే ఇంకా నేను సంతోషి గారి వీడియోకి నేను ఇంకో వీడియో చేయాలని అయితే అస్సలు అనుకోలేదు నేను. నెక్స్ట్ ఈరోజు చూశాను ఒక వీడియో, ఏంటంటే మన సునీత గారు ఉన్నారు కదా, టీటీహెచ్ సునీత గారు, తెలుగు హౌస్ వైఫ్ అనే యూట్యూబ్ ఛానల్, ఆవిడకి సునీత హోమ్ డెకార్స్ అనేసి బ్రాస్ అండ్ బ్రాంజ్ ఇలాంటి అవైలబుల్ ఉండే షాప్ ఉంది హైదరాబాద్లో. ఆవిడ మనకి ఆవిడ కూడా ఒక వీడియో చేశారనమాట, మీ బ్రాస్లో మీ ఇత్తడిలో ఇనుము ఉందా అని చెప్పే టైటిల్ పెట్టేసి. సో అది చూశాను నేను, నాకు భలే సంతోషంగా అనిపించింది ఫస్ట్ చూసినప్పుడు. ఇప్పుడేదో నేను సునీత గారిని ప్రమోట్ చేయడం గురించి కాదు, కానీ నేను ఆవిడతో మాట్లాడింది కూడా ఎప్పుడు లేదులేండి, ఏదో అప్పట్లో నేను ఒక టైంలో ఏవో డెకార్ ఐటమ్స్ తీసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళ వాట్సాప్ నంబర్ ఉన్న క్యాటలాగ్ అయితే చూసుకున్నాను నేను. అయితే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది కంపారిటివ్లీ, నాకు తెలిసి బయట కన్నా కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది. అప్పుడు నేను అడిగాను బయట చాలా తక్కువ ఉందంటే, ఒక ప్రోడక్ట్ ఉంది ఒక ఐటము బ్రాస్దే, అది నాకు బయట 3,200 అట్లా వచ్చేస్తుంది, అయితే ఆవిడ దగ్గర 4,500 ఉందన్నమాట, అంటే 1,300 రూపీస్ ఎక్స్ట్రా ఉంది, ఏంటండి మీ దగ్గర అనేసి. అంటే క్వాలిటీ అండి, క్వాలిటీ అండ్ వెయిట్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ పట్టుకొని కంపేర్ చేస్తే మీకే తెలుస్తుంది క్వాలిటీ అనేసి అన్నారు. సరే ఇంక నేను తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆవిడ దగ్గర కొన్నది కూడా ఏం లేదులేండి, ఒకటి రెండు ఎంక్వైరీలు అడిగి ఊరుకున్నాను అంతే. ఆవిడ చాలా క్లారిటీగా అసలు మ్యాగ్నెట్ పట్టుకొని ప్రతి ఒక్క వస్తువుని చూపించుకుంటూ చెప్పుకుంటూ పోయారు కదా, అసలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు, భలే సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మనకి డెకార్ ఐటమ్స్లో స్క్రూలు పెట్టే దగ్గర అలా థ్రెడ్డింగ్ దగ్గర మాత్రం ఐరన్ ఉంటుంది అన్నారు, మువ్వలు ఉంటాయి కదా వాటి లోపల ఉండే బాల్స్ కూడా ఐరన్ బాల్స్ ఉంటాయి అన్నారు కదా, అది కరెక్ట్, అవి ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు. మనకి వంట పాత్రలు ఉంటాయి కదా ఇవి బ్రాస్వి, వాటికి పక్కన ఉండే హ్యాండిల్స్ అవి ఉంటాయి కదా, వాటి దగ్గర స్క్రూలు పెట్టడానికి ఉంటాయి, ఎక్కడ ఐరన్ ఉన్నా మనకి ఇబ్బంది ఏమీ లేదండి, అన్నిట్లో అది ఉంటేనే స్ట్రాంగ్గా మనకి ప్రోడక్ట్ తయారవుతుంది. అయితే గంట ఉంటుంది కదా గంట, దాని లోపల ఉండేది బాల్ ఉంటుంది అది కూడా ఐరన్ ఉంటాయి కొన్ని, వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో లేదు అనేసి అన్నారు. సరే ఓకే. ఇంకా మెయిన్గా మనకు కావాల్సింది మెయిన్గా ఏంటంటే చిన్న దేవతా విగ్రహాలు ఉంటాయి చూసారు, వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కొంచెం అసలు డౌటే లేదు కొంచెం కూడా ఐరన్ ఉండదు అని అన్నారు కదా, అలాంటివేనండి మనకు కావాల్సింది. గ్లాసులు చూపించారు, ప్లేట్లు చూపించారు ఆవిడ వాటిలో ఉండదు అని, అవే మనకు కావాల్సింది మెయిన్గా, అవి మాత్రమే మనము ఇలాంటి కల్తీ లేనివి ఉన్నాయి అని అంటే చాలు, మిగిలినవి డెకార్ ఐటమ్స్ ఇంకా మనకి పూజ దగ్గర అటు ఇటు పెట్టుకుంటాం కదా చిన్న చిన్న మనం ఏదన్నా బెల్స్ లాగా ఉండేవి అవి, వాటిల్లో ఏమున్నా కూడా మనకు పట్టింపు లేదు, డెకరేషన్కి ఎన్నో పెట్టుకుంటాము. ఇప్పుడు మనము పూజా మందిరం డోర్కి ఉన్న బెల్స్ పెట్టే హుక్స్ దగ్గర ఐరన్ ఉంది అని అంటే అసలు పూజా మందిరానికి స్క్రూలు పెట్టి బిగిస్తున్నాం కదా, అంత తీసుకోక్కర్లేదు మనం. ఇప్పుడు మన ఇల్లే ఉంది అంతా కాంక్రీట్, లోపలంతా ఐరనే కదా ఉంది, అలా అంతా అంత డెప్ చాదస్థానికి మనం వెళ్ళక్కర్లేదు, అసలు అది తప్పు కూడాను. మనం మెయిన్గా పాటించాల్సింది అది ఒక్కటే, మెయిన్గా పాటించాల్సిన రెండు విషయాలని గుర్తుపెట్టుకొని వాటి దగ్గర స్వచ్ఛంగా ఉండేవి చూసుకొని మనము వాడుకున్నాము అంటే చాలు, మిగిలినవన్నీ కూడా ఎలా ఉన్నా కూడా ఏం అవ్వదు మనకి, అవన్నీ ప్రాబ్లమే లేదు. నాకు భలే హ్యాపీగా అనిపించింది సునీత గారి వీడియో చూసిన తర్వాత, ఆవిడ కొంచెం పిచ్చి పిచ్చి మాటలు అన్నీ వాడకుండా చక్కగా చెప్పారు, అసలు చాలా వివరంగా చెప్పారనమాట. అందులోనూ బిజినెస్ చేస్తున్నారు కదా కొంచెం అలౌకికంగా మాట్లాడేవి కూడా బాగా తెలుస్తాయి వాళ్ళకి అన్నదానికి ఆవిడ ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, చాలా చక్కగా వివరించి చెప్పారు. ఒకసారి ఆ వీడియో లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇది ఏమాత్రము ప్రమోషన్ కానే కాదండి, ఆ వీడియో చూసిన తర్వాత ఆవిడ చెప్పిన విషయాలు, ఇప్పుడు బ్రాస్ ఐటమ్స్ ఏమన్నా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండొచ్చు కదా, అయితే వాళ్ళు మనకి ఇబ్బంది లేకుండా ఉన్నవి మంచి ప్యూర్గా కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి అనేవి ఉంటాయి కదా క్వశ్చన్స్, నన్నే అడుగుతున్నారు కామెంట్స్లో కూడా ఎక్కడ తీసుకోమంటారు మీరు, మరి ఇట్లా చెప్పిన తర్వాత చెక్ చేసుకున్నాము మా విగ్రహాల్లో ఐరన్ ఉంది, గిన్నెలు ప్లేట్లు అన్నిట్లో కూడా మాకు మ్యాగ్నెట్ చక్కగా అంటుకుంటుంది అన్ని
అన్నిటికీ కూడా కొంచెం ఇప్పుడు మంచివి ఏమన్నా తీసుకోవాలి అని అనుకుంటున్నాము. సిల్వరు అవి కొనడానికి అంత బడ్జెట్ లేదు, ప్లస్ కాపర్వి కావాలి అని అనుకుంటే కూడా కాపర్లో అన్నీ పెట్టలేం కదా, మనము స్వామివారికి నివేదించాలంటే అన్నీ పెట్టలేం కదా. సో బ్రాస్వి ప్యూర్గా ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. అంటే సునీత గారి దగ్గరే ప్యూర్ ఉన్నాయి, ఇంకెక్కడ లేవు అని నేను చెప్పట్లేదు. ఆవిడ వీడియో చేశారు కాబట్టి నేను ఆ వీడియో గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు ఎవరైనా ఆవిడనైనా అడగొచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎంత మాత్రమో ప్రమోషన్ కాదు, ప్రమోట్ చేయాలి అని అనుకుంటే నేను హైదరాబాద్లోనే ఉన్నాను, వాళ్ళ షాప్కి ఎంతసేపు పట్టదు, నేను వెళ్ళి కూడా అక్కడ షాప్ అంతా చూపించి నేను ఒక మ్యాగ్నెట్ పెట్టి ఇందులో లేదు లేదు చూసుకోండి అని చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి ప్రస్తావించాను, మన ఛానల్లో ప్రమోషన్స్కి అస్సలు స్పేసే లేదు, మనం ప్రమోషన్స్ అనేవి చెయ్యము. కానీ మంచి ఎక్కడన్నా ఉంటే అది చెప్పాలి కదా, అలాగే చెప్పాలనుకుంటున్నాను. ఆవిడ ప్రతి ఒక్క వస్తువుని కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి అని అంటే ఆల్మోస్ట్ ప్రతి ర్యాక్లో ఉన్నవి కూడా మ్యాగ్నెట్ పెట్టి చూసి చెప్పారనమాట. అండ్ ఇంకో మాట అన్నారు ఆవిడ, భలే సంతోషంగా అనిపించింది, కొన్ని మ్యాగ్నెట్స్ తెప్పించి కౌంటర్లో పెట్టేశాము మేము, ఎవరైనా షాప్కి వచ్చిన వాళ్ళకి కావాలంటే మ్యాగ్నెట్ ఇస్తాము, వాళ్ళే చూసుకొని మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవుతుంది అనిపిస్తే వదిలేస్తారు, లేదు అని నమ్మకం ఉంటేనే తీసుకుంటారు అనేసి అన్నారు. ఆ కాన్ఫిడెన్స్కి మాత్రం మెచ్చుకోవాలి. అయితే నేను ఇంతకు ముందు ఒకసారి ఒక ప్రోడక్ట్ గురించి చూసుకున్నాను అన్నాను కదా, అది నాకు 3200కే దొరికేస్తుంది, ఆవిడ 4500 చెప్పారు, ఇంత కాస్ట్ చెప్పారేంటి అనుకున్నాను అన్నాను కదా. అంతేనండి, మనకి కాస్ట్ తక్కువలో రావాలి అని అంటే ఐరన్ మిక్స్ చేసేస్తారు. ఇప్పుడు ఒక ఐడల్ ఉంది అని అంటే లోపల పైన మాత్రం పైన బేస్ వరకు అంతా చక్కగా మనకి బ్రాస్తో చేసేసి లోపల ఫిల్ అప్ చేసి ఐరన్తో ఫిల్ చేస్తారంట. కొన్ని చోట్ల ఇట్లాంటి మోసాలు జరుగుతాయి కాబట్టి కొంచెము తెలిసిన దగ్గర మంచిది అనే నమ్మకం ఉన్న దగ్గర ఇట్లా కాన్ఫిడెంట్గా మేము చూపిస్తాం చూసుకోండి అని చూపించే వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఒకసారి ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకోండి, కొన్ని తరాలు ఉంటాయి కదా మనకి, అవి నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనము ఫార్వర్డ్ చేయొచ్చు కదా, వాటిలో అసలు చెడిపోయే పాడైపోయేవి ఏమీ లేదు కదా. సో మనము అలా కూడా ఆలోచించుకోవచ్చు. కొంచెం ఇట్లా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి కదండి, డెకార్ షాప్స్, ఇప్పుడు సునీత గారిది కావచ్చు, మనకి విజయవాడలో కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ అని ఉంది, వాళ్ళ దగ్గర కూడా అన్ని చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అని అయితే విన్నాను. వాళ్ళు ఎక్కువ తమిళనాడు నుంచి తెప్పిస్తారని, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి విన్నాను. అయితే నేను చెప్పాను కదా కొన్ని వాటిల్లో నాకు ప్రాబ్లం అయిందని, అవి ఏంటంటే కొంచెము ఇంటి దగ్గరున్న సూపర్ మార్కెట్లో కొన్నాను, ఇంటి దగ్గరున్న పూజా స్టోర్లో కొన్నాను, ఇంకా కొన్ని వచ్చేసి బయట షాప్స్లో తీసుకున్నాను. కొన్ని షాప్స్ పేర్లని మెన్షన్ చేయనులేండి, ఆ షాప్స్లో తీసుకున్నవి కూడా నాకు అట్లా అయ్యిందనమాట. చిన్న చిన్న షాప్స్ నేను తీసుకునేవన్నీ, ఇవేమీ ఎక్స్క్లూజివ్ బ్రాస్ కాపర్ డెకార్స్ ఇట్లాంటివి సునీత గారివి కానివ్వండి, ఈ కుంభకోణం వాళ్ళవి కానివ్వండి, అట్లాంటి స్టోర్స్లో అయితే కాదు. అలాంటి చోట తీసుకున్నవి అయితే నాకు ప్రాబ్లం కూడా అనిపించలేదు, బాగున్నాయి అవన్నీ కూడా, కొంచెం చిన్న చిన్నవి. అందుకని ఏం చెప్పదలుచుకున్నానంటే కొంచెం సేమ్ ప్రోడక్టే తక్కువ కాస్ట్కి వస్తుంది అని చెప్పేసి తీసుకోవద్దు, ఎక్కడ కొంచెం మంచి దగ్గరే తీసుకోవాలి. మనీ స్పెండ్ చేస్తున్నాము అని అంటే ఒకసారే కదా స్పెండ్ చేస్తాము, మళ్ళీ మళ్ళీ కొనే ప్రోడక్ట్స్ కాదు కదా, అవి బట్టల్లాగాను తినే ఫుడ్ ఐటమ్స్ లాగాను మళ్ళీ మళ్ళీ కొనేవి కాదు కదా, ఒక్కసారే తీసుకుంటాం కాబట్టి కొంచెం ఒక ఫ్యూ హండ్రెడ్స్ ఎక్కువైనా కూడా మంచివే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో చూశానండి, కుంభకోణం బ్రాస్ అండ్ కాపర్ ఆ షాప్ ఆయన ఒక ప్రోడక్ట్ చూపించేసి ఇదే ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి విగ్రహమే బయట మీకు ఇంకా చాలా తక్కువకు రావచ్చు, కానీ మన దగ్గర ఇంత కాస్ట్ ఉంది బయట తక్కువకు వస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఫినిషింగ్లో తేడా ఉంటుంది, వెయిట్లో తేడా ఉంటుంది, క్వాలిటీలో తేడా ఉంటుంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నాకైతే తెలియలేదు, ఇప్పుడు రిలేట్ చేసుకుంటుంటే నాకు నిజమే కదా అని కూడా అనిపిస్తుంది అన్నమాట. సో నేనైతే ఒక అవేర్నెస్ కోసమే, మన లేడీస్కి అవేర్నెస్ కోసమే వీడియో చేశాను, ఎవరిని టార్గెట్ చేయాలని కాదు. నేను ఇంకొక వీడియో అయితే ఈ బ్రాస్ ఐటమ్స్ మీద చేయకూడదు అనేసి అనుకున్నాను, ఎందుకంటే సంతోషి గారికి కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి. పాపం ఆవిడైతే నా వీడియో చూడలేదంట, అసలు చూడకుండా మామూలుగా అందరు ఎక్కువ నా వీడియో చూసిన తర్వాత చాలామంది ఆవిడని అడుగుతున్నారంట, ఎందుకంటే ఆవిడ కూడా చాలా ప్రమోట్ చేస్తారు కదా, తన దగ్గర కూడా చాలా ఉంటాయి కదా ప్రోడక్ట్స్, తన దగ్గర చూసి నచ్చాయి అని చెప్పేసి చాలామంది కొనుక్కున్నారు. ఈవెన్ నేను కూడా ఆవిడ దగ్గర చూసి నచ్చాయి అని చెప్పేసి కొన్ని కొనుక్కున్నాను కూడా, అలాంటి మోడల్సే కావాలి అని చెప్పేసి మన శిల్పారామంలో తీసుకున్నాను నేను. సో ఆవిడ మీద అయితే కౌంటర్ ఇవ్వాలి అని అయితే నేను అనుకోలేదు. నేను మెసేజ్ పెట్టాను ఆవిడకి, ఆవిడ కూడా చాలా పాజిటివ్గా రిప్లై ఇచ్చారు, నేను మిమ్మల్ని మెన్షన్ చేసి ఏమన్నా మీకు హర్ట్ ఎలాగా చెప్పుంటే సారీ అండి అని చెప్పేసి.
సో అది కాదు కానీ సునీత గారు చెప్పిన తర్వాత నాకు అది ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది ఆవిడ అంత కాన్ఫిడెంట్గా ఒక మ్యాగ్నెట్ తీసుకొని వీడియో చేసి మరీ చెప్తుంటే. ఆవిడ మటుకు చాలా చక్కగా మాట్లాడారు, ఏది ఇవన్నీ ఏం కాదు, ఐరన్ ఉన్నా కూడా పెట్టుకొని వాడుకోవచ్చు, ఇవన్నీ చాదస్తాలు, ఎవరు మీకు చెప్పింది, ఐరన్ ఉంటే మటుకు ఏమైంది, ఇలాంటి మాటలు అయితే ఆవిడ అసలు మాట్లాడలేదు. చాలా చక్కగా చెప్పారు, మన దగ్గర అసలు లేవండి, చిన్న చిన్న విగ్రహాల్లో అయితే అసలు లేనే లేవు, అట్రాక్ట్ అవ్వట్లా అయినా కూడా కొన్ని మ్యాగ్నెట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాం మేము, షాప్కి వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు కూడాను, నమ్మకం ఉంటేనే కొనుక్కుంటారు, సాటిస్ఫాక్షన్ ఉంటేనే అని చెప్పేసి. ఆవిడ చెప్పిన ప్రజెంటేషన్ ఆ విధానానికి మాత్రము చాలా బాగా అనిపించింది. ఈవెన్ సునీత గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, నేనే అసలు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఒక వీడియో చేసుకున్నాను అన్న విషయము. మామూలుగా వాళ్ళ కస్టమర్స్ ఇంకా ఇట్లా వాళ్ళు అడుగుతుంటేనే ఆవిడ ఈ వీడియో చేశారేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నా వీడియో కూడా ఆవిడ వరకు రీచ్ అయిందండి, నేను అనుకోవట్లేదు అసలు. సో బాగుందండి, చాలా బాగా చెప్పారు, చాలా సంతోషంగా అనిపించింది. సునీత గారి వరకు ఈ వీడియో చేరి ఆవిడ చూసుంటే మాత్రము చాలా సంతోషం అండి. అందరికీ హెల్ప్ఫుల్గా ఉండేలాగా మంచిగా చెప్పారు. అండ్ మీ కాన్ఫిడెన్స్ మాత్రం మెచ్చుకోవాలి, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారు, దానికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. సో ఈ బ్రాస్ రిలేటెడ్ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. కొంచెము అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి, బయట చిన్న చిన్న షాప్స్లోనూ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటే. మనము కొన్ని షాప్స్ నేను మెన్షన్ చేయనండి, హైదరాబాద్లోనే ఇప్పుడు సునీత గారి వీడియో కింద కామెంట్ సెక్షన్లో చూసినా కూడా కొన్ని చోట్ల కొన్నాము ఇట్లా అయింది అని చెప్పేసి కొంతమంది మెన్షన్ చేశారు. ఒకసారి కావాలంటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, ఆ వీడియో కింద లింక్స్ చూడండి, ఆ పర్టికులర్ షాప్స్లో కొంటే కూడా ఇట్లా అయింది అని చెప్పి చాలామంది కమెంట్స్లో మెన్షన్ చేశారు. కొంచెం అలాంటివి అవాయిడ్ చేసి ఏదైనా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం మంచి చోటే కొనుక్కుందాం, కాస్ట్ ఎక్కువైనా కూడాను. సో ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.